హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. చూస్తున్నారు కదండి, బీరకాయ శనగపప్పు ఫ్రై అండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. కర్రీ ప్రిపేర్కి ఏమేమి తీసుకున్నామన్నది, అలాగే ఎలా ప్రిపేర్ చేసుకున్నామన్నది కూడా చూసేద్దామండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను బీరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే పచ్చిశనగపప్పు ఒక 3 గంటలు ఇలా నానబెట్టి తీసుకున్నానండి. 1/2 కిలో బీరకాయలు, 100 గ్రాములు పచ్చిశనగపప్పు, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పోపులు, ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను. అలాగే నా ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోకి లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది చూసేద్దాము. నేనైతే స్టవ్ అంటించి కళాయి వేసుకొని అలాగే కొద్దిగా ఆయిల్ కూడా పోసుకున్నానండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కగానే ఫస్ట్ పోపులు వేసుకుంటున్నాము. అలాగే పోపులు వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాము. ఒకసారి కలిపిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసేద్దాము. వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత కూడా ఒకసారి కలుపుదామండి. వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఒకసారి కలిపాక పచ్చిమిరపకాయలు వేసేసుకుందాము. పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగే వరకు కలుపుదామండి. అలాగే కలిపిన తర్వాత పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగే కదా కరివేపాకు వేసేద్దాము. కరివేపాకు వేసిన తర్వాత కూడా ఒకసారి అయితే కలుపుదాము. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేద్దామండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత అయితే ఉల్లిపాయలు కొద్దిగా వేగే వరకు కూడా సిమ్లో పెట్టి అలా కలుపుదాము 1 నిమిషం. ఉల్లిపాయలు కొంచెం బాగా వేగాయి కదండి. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేసుకుంటున్నాము. అలాగే బీరకాయ ముక్కలు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిసే వరకు అయితే కలుపుదామండి. ఒకసారి కలిపినాం కదా, ఇప్పుడు పచ్చిశనగపప్పు వేసేసుకుంటున్నాము. దీంట్లో ఇందాక నానబెట్టి పెట్టుకుని పచ్చిశనగపప్పు దీంట్లో వేసేసామండి. ఇప్పుడు కూడా కొద్ది బాగా కలిసే వరకు అయితే కలుపుదాము. ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి మన కర్రీకి తగినంత. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకున్నాను. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుదామండి. స్టవ్ సిమ్లో ఉంచి అలాగే 1 నిమిషం అయితే ఇవన్నీ బాగా కలిసే వరకు కలుపుకుందాం మనం. చూసారు కదా అన్నీ బాగా కలిసినాయి. ఇప్పుడు స్టవ్ సిమ్లోని అలాగే ఉంచేసి మూత పెట్టేసుకున్నాము. ఇలాగే 1-2 నిమిషాలు అయితే వదిలేద్దామండి. 1-2 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ మనం మూత తీసి చూద్దాము. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూస్తున్నారు కదా, మూత తీద్దాము ఒకసారి. చూసారు కదా ఇలా మొత్తం అంతా వాటర్ అంతా కూడా ఇంకిపోయింది, అలాగే శనగపప్పు కూడా ఉడికిందండి. మనం బీరకాయలో ఉన్న వాటర్ తోటి శనగపప్పు కూడా ఉడికిపోతుంది, వాటర్ అది ఏమేయాల్సిన అవసరం లేదు. చూసారు కదా ఫ్రై అన్నది చాలా వరకు అయితే దగ్గరికి అయింది. ఇంకాసేపు ఇలాగే స్టవ్ సిమ్లో ఉంచుకొని 1-2 నిమిషాలు మనం కలుపుతూ ఉండాలి. అలాగే కలుపుకుంటూ మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందామండి. చూస్తున్నారు కదా బీరకాయ శనగపప్పు చాలా చాలా బాగుంటుంది టేస్ట్. అన్నంలోకే కాకుండా చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి, అలాగే హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. చూసారు కదండి బీరకాయ శనగపప్పు ఫ్రై ఈరోజు కర్రీ ప్రిపేర్ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే అండి, బాయ్.